యసిన్నాళ్లు బెదిరింపులకు భయపడకపోవడంతో బుజ్జగింపుల మార్గం పట్టారు సీఎం మమతా బెనర్జీ. వైద్యురాలి హత్యాచార ఘటన నిరసిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి ఆ జూనియర్ డాక్టర్లతో వెళ్లి మాట్లాడడం జరిగింది. స్వయంగా ఆమె నిరసన శిబిరం వద్దకు వెళ్లారు. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని సీఎం మమతా బెనర్జీ కోరడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ భవన్ ఎదుట జూనియర్ వైద్యులు గత నెల రోజుల నుంచి కూడా ఆందోళన సాగిస్తున్నారు. శిబిరంలోకి వచ్చిన మమతను చూడగానే న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమని అన్నారు మమతా బెనర్జీ. గతంలో తాను విద్యార్థి నాయకురాలుగా ఉద్యమాల్లో పాల్గొన్నానని, ఆందోళన చేయడం మీ హక్కని చెప్పారు, కానీ సమస్యను పరిష్కరించేందుకు మీతో చర్చల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పారు సీఎం మమతా బెనర్జీ. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనకు సెల్యూట్ చేసేందుకు వచ్చానన్నారు. ఇక్కడికి తాను ముఖ్యమంత్రిగా రాలేదని, మీ దీదీగా వచ్చానని అక్కడ చెప్పారు. అయితే తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రెస్ మీడియాకే బోల్వో.